రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కంక్రేయలో ఉన్న సంచారకులకు ఫీబియాను మన సహోదరుని. మరలా చదువు, నువ్వే చదవాలి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబియాను మన సహోదరిని. అది అప్పుడు లైన్లోకి వచ్చావు. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. అందరు చెప్పండి, ఫీబే. చెప్పండి గట్టిగా, ఫీబే. అందరు అదే మాట పలకండి, ఫీబే. ఫీబే ఏనండి? ఫీబే, ఫీబే. ఈరోజు 3 మాటల్లో నేను సందేశాన్ని ముగిస్తాను. కొన్ని కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా దూరం వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కళ్యాణ మండపం వాళ్ళ ఊళ్ళో పడిపోయినప్పుడు చాలా బాధ, చాలా టెన్షను. ఎక్కడ దొరుకుద్దు ఇప్పటికప్పుడు? బయట పబ్లిక్లో పెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదన్నా మారుమూలకి వెళ్ళినా పైనుంచి ఎప్పుడు పడద్దో తెలియట్లా. ఏంటిది అది? అది మనకు కృప, అది పలకరించేట్టు వెళ్ళొద్ది. మరి ఏంటో నమ్మో నాకు తెలియదు. మీ మనవరాలు నన్ను అడుగు రేపు. అది ఇప్పుడు అమ్మాయి అంటుంది, అయ్యా కూతురే ఉంది, ఇంకా కూతురికి అవ్వలేదు, మనవరాలు ఎక్కడంటే. అందుకని అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడు అడుగు. ఏంటి మా పట్ల ఏంటిదంటే అదంతే, ఇది సమాధానం లేని ప్రశ్నగా ఉంది. 4 దశాబ్దాలుగా ఏది బిగించేసిన అట్లా వచ్చి తెలద్ది, నేను ఉన్నాను ఎక్కడ పోతా ఉంటుంది. ఇందాకడు వచ్చింది, అయ్యాక ఆపకూడదా అన్నాను ఇంట్లో కూర్చుని. మా అమ్మాయి అంటుంది, నాన్నగారు పడిపోతుంది పడిపోతుంది అంటుంది. అనేసరికి బయట చూస్తే నిజంగానే పడుతుంది. అయ్యా ఏంటిది, కొంచెం ఆపు, వీళ్ళంతా వెళ్ళాలి, తినాలి, ఎన్ని చేసుకోవాలి కదా, కాస్త ఆపు అయ్యా అన్నాను. కాసేపు తర్వాత చూస్తే ఇక్కడ లేదు, ఇటే పోయింది. అడ్డు నుంచి వచ్చిన బిడ్డను అడితే అయ్యా అటు బాగా పడింది అన్నాడు. దేవుడు అట్ట తోసేశాడు. నీ సమస్యలను కూడా రాబో కాలంలో దేవుడు అట్లా తోసేయునుగాక. అందరు చెప్పండి, అట్లా తోసేయునుగా, అట్లా తోసేయునుగాక. అందుకేంటి, ఈరోజు స్త్రీల గురించి మాత్రమే చెప్తాను. అంటే మేము పనికిరావయ్యి అంటే దాంట్లో మీరు కూడా తీసుకోండి. ఇందా చెప్పారు కదా, పెరుగన్నం అవుద్దో, కారం అన్నం అవుద్దో, అమ్మా రెడీ టు కుక్, వెయిట్ ఫర్ యూ, ఆమెన్. సరే, మీరు పెరుగన్నం తీసుకుంటే పెరుగన్నమే, పప్పన్నం అమ్మా, గుడ్. సరే, పప్పన్నం తీసుకుంటే పప్పన్నమే, లేదంటే బిర్యానీ. మీరు ఏది తీసుకుంటారో, ఏది పట్టుకెళ్తారో, సాయి సివర్స్ మీకే అవకాశం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీల గురించి వ్రాయబడింది. దాంట్లో నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి, పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఈ రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఈరోజు 3 స్త్రీల గురించి మీకు చెప్తాను. ఈ 3 స్త్రీల్లో ఉన్నటువంటి లక్షణాలు, మన ప్రధాన అంశం ఏంటంటే సంఘములో స్త్రీ పాత్ర. చెప్పండి అందరూ, సమాజంలోనైనా, సంఘంలోనైనా, ఇండస్ట్రీలోనైనా, దేంట్లో అయినా ఇది ప్రతి దాంట్లో ఇవాళ స్త్రీ పాత్ర అధికంగా ఉంది. కంపెనీల్లో చూడండి, కంపెనీలు వదిలిపెట్టే టైంలో అంతా స్త్రీలే కనపడతారు. కర్మాగారం వదిలిపెట్టే టైంలో ఎక్కువ పురుషులు కనపడతారు. ఇక సాఫ్ట్వేర్లో ఇటువంటి చూసావనుకోండి, నువ్వు కూడా రాబిడ్డ కూర్చో, నీకు పర్మిషన్ ఉంది లేరా, పొద్దునుంచి పనిచేశాడు పాప అక్కడ. సరే ఏనండి, ఈ రీతిగా ఆయా రంగాల్లో ఈ రోజుల్లో స్త్రీ పాత్ర చాలా ఉంది. ఇందాక ఇద్దరు వచ్చారండి భార్య భర్తలో. ఆ భార్య గారికి వడ్రాణం చేయించాలంటే భర్త గారు సైట్ చూస్తున్నారు. నిజమే కదా, తప్పే ఉంది. ఎక్కడున్నావమ్మా, భార్య భర్త, భార్య భర్తలు, గుడ్, స్తోత్రం.
అదేదో జీరో సైజ్ తెచ్చి అది మాటిన పడింది నాకు. జీరో సైజ్ అయితే తెచ్చేవాడిని కానీ మరి ఏ సైజు నాకు తెలియదు. ఈ సైజ్ తేవాలంటే ఇది అయ్యే పనైనా ఇది కుదరదు. సరే ఎంతవరకు కోరారండి ఈ కోరికలు అంటే ఏ కారు అందో ఒక్కారు చెప్పింది, రెండో కారు నోరు తిరగల కింద నుంచి అమ్మగారు అందించారండి. ఏం కారమ్మా? బెంజికారు అంట. ఆ పేరేంటో కొత్తగా వింటున్నాం కదా, చెప్పరే పెట్టినారా? బెంజికారు కావాలండి అంటే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఒక చాక్లెట్ పట్టరాదా పొడుద్దాయి అన్నట్టుగా ఉంది ఈ మాట. అంటే ఆడంబరాలు, ఇది మన వ్యవస్థ. అనేక కుటుంబాల్లో ఈ పరిస్థితుల్లో ఇలాంటి పాత్రల్లో ఉండబట్టి అష్టకష్టాల పట్టు ఉండే ఈరోజు ఈ శుభ సమయంలో అవన్నీ పక్కన పెట్టి సంఘంలో స్త్రీ పాత్రేంటి స్తోత్రం. ఒక గృహిణిగా, ఒక సంఘస్థురాలుగా, ఒక సమాజ సేవకురాలుగా, అంటే ఒక సోషల్ వర్కర్గా, సంఘములో ముఖ్యముగా దేవుని సంఘములో స్త్రీ పాత్ర ఏంటో మూడు పాత్రలో స్తోత్రం. గొప్పింట్లో రకరకాల పాత్రలు ఉంటాయి, పేదింట్లో కొన్ని పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనత కట కొన్ని ఘనహీనతకు. మట్టి పాత్రలు ఉంటాయి, తీసుకెళ్ళి బీరువలో పెట్టరు. బంగారు పాత్రలు ఉంటాయి, తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటారు. కొన్ని ఘనతకును ఘనహీనతకును ఉపయోగిస్తారు. అలాగే ఈ మొట్టమొదటి పాత్ర సంఘములో స్త్రీ, మొట్టమొదటి స్త్రీ, ఆమె పేరు ఫీబే. చెప్పండి అందరూ, ఫీబే. ఫీబే ఈమె కింక్రీలో ఉన్నటువంటి సంఘములో ఈమె పరిచారకురాలు. ఈ సంఘంలో మీకు అర్థమయ్యేటువంటి భాషలో మీ ఊరు గురించి చెప్పుకుని, నేనైతే కానూరులో ఉన్నటువంటి పరిచారకురాలు అంటారు. మీరందరూ చెప్పండి, ఎవరి కాళ్ళు చెప్పండి, మీ ఊరు చెప్పండి. అటువంటి వాళ్ళు వచ్చేస్తారు మీరు వెళ్ళేసరికి గట్టిగా. ఈమెల్లో ఉన్న పరిచారకురాలు ఫీబే గట్టిగా. కానూరు వాళ్ళు కొంచెం వాయిస్ డౌన్ అయింది, కొంచెం రేజ్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి. కానూరులో ఉన్న సంగపు వారు స్విచ్ ఎప్పుడో వేస్తే అప్పుడు ఎప్పుడు వెలుగుద్దా ఏంటి? స్విచ్ చేయంగానే వేయటం అనేది పవర్ కండిషను, అంతేనా పెట్టలారా? సరే వినండి. ఫీబీలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు అంటే కింక్రీలో ఉన్న సంఘ పరిచారకురాలు ఈమె పేరేంటి? గడి చెప్పండి. ఫీబే. ఫీబే సంఘంలో పరిచర్య చేసేటువంటి వాళ్ళని పరిచారకులు అంటారు. వాళ్ళు పురుషులైతేనే పరిచారకుడు అంటారు, స్త్రీలైతే పరిచారకురాలు అంటారు. సరే పరిచర్య అంటే అసలు అర్థమేంటి? సాపులు తీసి మొత్తం కట్ చేసి ఆతల పారేయటం పరిచర్య? హలో గట్టిగా. రోడ్డు మీద దుమ్మంతా తెచ్చి మందిరం లోపల పడే సప్ప ఇట్టాగా ఉండాలంటాం పరిచర్య. బయట తెచ్చి లోన్ వేయటం పరిచర్య, లోన్ తెచ్చి బయట పడేయటం పరిచర్య? గట్టి చెప్పాలి. కాళ్ళ దుమ్ము ఊడ్చి బయట పడేయటం పరిచర్య. వచ్చిన వాళ్ళని కూర్చోవడానికి వసతి కలగ చేయటం పరిచర్య. ఇలాంటి ఆమె ఈ కంక్రీలో ఉంది. ఆమె పేరే గట్టిగా చెప్పండి. ఈమెలో ఉన్న ప్రధానమైన లక్షణం ఒకటి చెప్తాను కింద, అదే భాగం కిందకు చదవండి. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. ప్రభువు నందు చేర్చుకొని, రెండో వచనం వెరీ ఇంపార్టెంట్. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల. ఎవరికి? ఆమెకు, ఫీబే. ఆమెకి, ఫీబే అనేటువంటి ఆమె పరిచర్య చేస్తుంది. మీ వలన ఆమెకి ఏదన్నా కావాల్సి వస్తే సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఆ మాటే మనకు కావాల్సింది. ఆమె అనేకులకును నాకును సహాయకురాలో. స్తోత్రం. సంఘములో స్త్రీ పాత్ర నెంబర్ వన్, సహాయకురాలో. గట్టి చెప్పండి. అంటే దాన్ని ఏమంటారు? హెల్పింగ్ నేచర్ అంటారు. వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం, చేయాల్సింది చేయటం, వాళ్ళకి చేయటం, అది
ఎవరికి సహాయం చేసింది? ఆమె ఏ ప్రొఫెషన్లో ఉందో, ఏ వృత్తిలో ఉందో, ఏ పనికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ సంఘములో పరిచర్య చేస్తున్న పరిచారకురాలో ఈమె నాకును అనేక మందికి సహాయకురాలు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది సంఘములో ఉన్న ఒక స్త్రీ, నీ స్థానం ఏమై ఉండాలంటే నీవు సహాయకురాలవై ఉండాలి. ఆమేన్. ఏంటది సహాయకురాలు అంటే? సహాయము చేయుట. ఎవరికి సహాయం చేసిందండి అంటే ఒక గొప్ప వ్యక్తికి, సృష్టికర్త దేవుణ్ణి ముఖాముఖిగా చూసి మాట్లాడినటువంటి పౌలు లాంటి వారికి అవి సహాయం చేసింది. నీవు సహాయం చేసే స్థితిలో నీవుంటే దేవుడు నీకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటాడు. చాలామంది సంఘంలో వాళ్ళు బయట వాడు గురించి మనకెందుకులే, కానీ పక్కింట్లో ఏమైందో వాళ్ళకి అనవసరం. కానీ వీళ్ళ ఇంట్లో ఏమన్నా అయితే మాత్రం అందరూ వచ్చి కాకుల్లాగా పక్షుల్లాగా అందరూ అక్కడ వాలాలి, లేకపోతే అలుగుతారు. చెప్పండి గట్టిగా. మొన్న మల్లేశ్వరం మా ఇంటికి వచ్చిందా? ఉండే చెప్తున్నారు బంగారం. మొన్న మా ఇంటికి మల్లేశ్వరం వచ్చిందా? నేను రాను. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ఇది రాదు. వాళ్ళు వచ్చారా అని అడుగుతారు. వాళ్ళు చేశారా? మా ఆయనకి అసలు బాగలేదమ్మా, చోటాకు వచ్చారా? వాళ్ళు బాగానప్పుడే దిక్కులేదు. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా? నువ్వు ఎప్పుడన్నా ఎవరికైనా సరే చేతి సహాయం చేసావా, నోటి సహాయం చేసావా అని దైవజనుడిగా దేవుని సన్నిధిలో అడుగుతున్నా. ఈ కడవరి కాలంలో, ఈ దుర్దినాల్లో, ప్రకృతిలో అనేకమైన విపత్కర పరిస్థితులు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో సంఘములో నీ పాత్ర ఎలాగుండాలంటే ఒక ఫీబే లాగా ఉండాలి. చెప్పండి, ఐఎమ్ ఫీబే అనండి. ధైర్యం ఉంటే మీరు అనబాకండి అయ్యా, మీరు కూడా అనొచ్చు. ఏమైంది? ఆమె క్రియలేక కావాల్సింది. నేను కూడా అంటాను, నేను ఫీబే లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అట్లా అనకూడదు. మరి చెప్పండి, మైక్ అమ్మగారికి ఏమన్నా గట్టిగా చెప్తారా? కాస్త నాకన్నా గాత్రం ఎక్కువ, గట్టిగా చెప్పాలి. నేను ఫీబేని. మీరు చెప్పండి, నేను ఫీమేల్ని అంటారా? ధైర్యంగా చెప్పాలి. అందరి పళ్ళు ముత్యాలలా కనపడుతున్నాయి. ఇక్కడ ముత్యాల చెప్పు ఉంది, ముత్యాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదే గమనించండి, ఫీబే అనేటువంటి వ్యక్తి సహాయకురాలు. సంఘంలో నీకు ఎవరు సహాయం చేయట్లేదనే మాట రానివద్దు. నువ్వెంతమందికి సహాయం చేసేవో రికార్డు పెట్టాలి ముందు. ఆమెన్ చెప్పండి. ఎవరికైనా బాగున్నప్పుడు, రోగిష్ఠులైనప్పుడు, బాధపడుతున్నప్పుడు, మంచం పట్టినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి నోరారా బాగిచ్చిన వాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాస్టర్ గారు వద్దులే, మన బతుకే అంతే కదా. అందుకని అట్ట ఉండండి. మిగతా వాళ్ళందరూ చెప్పండి, ఎంతమంది సహాయం చేస్తున్నారో. రెండు రకాలైన సహాయాలు. ఒకటి ఇంటి విషయంలో సహాయం, రెండు సంఘం విషయంలో సహాయం. స్తోత్రం. ఇంటిలో సామెతల గ్రంథం చూడండి, 31వ అధ్యాయం త్వర త్వరగా చదవాలి. 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె ఎప్పుడు లేస్తుందమ్మా? చీకటితోనే. చీకటి ఉండగానే లేచి తన ఇంటి వారి కొరకు సహాయం చేస్తుంది ఒక గృహిణి. అది ఇంటి సహాయం అంటారు. పిల్లలకి స్కూలు బస్సు వ్యానో ఏదో ఒకటి 8 గంటలకు వచ్చింది అనుకోండి, ఒక తల్లిగా 9 గంటలు లెగిస్తే ఆ రోజున వాళ్ళ కడుపులు నిండుతాయా, కడుపులు మాడతాయా? గట్టిగా చెప్పాలి. వాళ్ళ కడుపు మాడకుండా ఉండాలంటే, కడుపు నింపబడాలంటే తల్లి లేక ఒక గృహిణి సహాయం చేసే స్థాయిలోనికి రావాలి. సహాయం పొందాలంటే సహాయం చేసే లైన్లో నీవు ఉంటే సహాయం పొందుకుంటావు. ఫీబే అనేటువంటి వ్యక్తి సామాన్యురాలు కాదు. ఈమె నాకును, గట్టిగా, నాకును అనేకులకు సహాయం చేసింది. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంటే హెడ్స్ అప్ చెప్పచ్చు మనం. చెప్పండి, ఉందనుకుంటారా? గట్టిగా.
హెడ్స్ అప్ చెప్పండి. చెప్పలేమా? హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ అండి. ఇది హెడ్స్ అప్. ఆమె అది అనేకులకు సహాయం చేసింది. సంఘములో ఒక స్త్రీ చేసే సహాయ పరిస్థితులు ఏంటి? ఒకటి, గృహిణిగా. బయట వాళ్ళందరికీ బాగా చెప్తారు, అమ్మ నమ్ముకు, అమ్మ రాయ్యా రాయ్యా రామ్మ రామ్మ ప్రార్థన చేయకపోతే ఎట్టాకమ్మ దెయ్యాలు పడతాయమ్మ అంటారు. ఇంట్లో అసలుకి వెళ్ళి పెద్ద దెయ్యం, బయటకు వస్తేనే భక్తి కళ్ళల్లో, ఇంట్లోకి వెళితేనే పెద్ద దెయ్యం. పెద్ద దెయ్యం పేరు ఏంటో గట్టిగా అన్ని పేర్లు మీకు వచ్చు. పెద్ద దెయ్యం పేరేంటో? నోరు తెరిస్తే మంచి మాటలు రావు. నిన్ను అక్కడ పెడతానురా, ఇక్కడ పెడతానురా, అదైపోతావురా, ఇదైపోతావురా. ప్రార్థనకు రాగానే అపరాధిని, ఇది నెలకోసారి పాడతారులేండి, ముచ్చటగా పద్దాకా పాడరు, నెలకోసారి. సహాయం చేసే స్థితిలో నీ ఉంటే దేవుడు నీకు సహాయం చేసే స్థితిలోకి తీసుకొస్తాడు. పొందే సహాయం, తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరిచింది, తన ఇంటి వారికి చల్లి కలుగునని ఆమె భయపడదు, బాధపడదు. ఇక సంఘములో సహకరించే వాళ్ళు ఎవరో లూకా సువార్త త్వర త్వరగా 2:37-38 వచనాలు, హెబ్రీలకు రాసిన పత్రిక 12 తీసి ఉంచండి, చదవాలి. లూకా సువార్త 2:37. 84 విధవరాలయ్యుండి, 84 విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. ఆ 37-38 వచనాలు లూకా సువార్తలో చదివితే, ఎన్ని సంవత్సరాలు దేవాలయాన్ని విడవలేదు? 84 గట్టిగా 84. 8 సంఘములో కదలకుండా ఉన్న వాళ్ళంతా ఆమెన్ చెప్పండి. 8 80 కాదులేండి, అంత సీన్ లేదులే మనకి. ఉందా? నరుడు అయ్యి 70 అంట, ఇంకేమైనా ఉంటే 10 ఎక్స్టెన్షన్ అంట, ఈలోపు ఏది రాకపోతే ఉంటావు, లేకపోతే పుట్టుకుంటావు, అంతే. అర్థమైందా? సరే, ఒక 8 సంఘములో పరిచర్య చేస్తూ సణగకుండా కొనక్కుండా వాళ్ళ మీద రాళ్ళేసి కొట్టకుండా వీళ్ళ మీద రాళ్ళేసి కొట్టకుండా సహాయం అనేటువంటి దారిలో నడిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఆమెన్ చెప్పండి. నాకు చెవుళ్ళేమ్మ, గట్టిగా చెప్పండి ఎవరు. హలో చెప్పండి. అందుకే మహాకవి అన్నాడు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు. మనందరం బాధితులం, మీలో చాలామంది బాధితులు. సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో 84 దేవాలయాన్ని విడవకుండా ఆమె సహాయం చేస్తూనే ఉంది, అంటే పరిచర్య చేస్తూనే ఉంది. నువ్వు అడుగు పెట్టావు, చేయబట్టావు, వెనక్కి తిరగటానికి వీలు లేదు. స్తోత్రం. ఏమి లేదు, ఒకసారి ఒక తండ్రి కొడుకుని స్నేహితుల ముందు పెడా 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 కొట్టాడు రోడ్డు మీద. ఈడొచ్చినాడు పెళ్ళిడికి వచ్చిన కొడుకుని సాధారణంగా ఆడపిల్ల మీద కానీ మగపిల్ల మీద కానీ మన ఎంతెత్తైన తర్వాత చేయి లేపకూడదు, ఎట్లా ఉండదు పరిస్థితి చెప్పలేం. ఈడ్చి ఈడ్చి కొడితే ఏమి మాట్లాడకుండా కొడుకు మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు. ఆ పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఇంతకు దెయ్యం వచ్చింది కదండి, ఆ దెయ్యం అన్నిటికీ పుల్లలు పెడతా ఉంటుంది కదా, నేను అందుకే వచ్చానని చెప్పిందా లేదా, ఇది సత్యమే కదా, అందుకే నేను వచ్చాను అన్నట్టుగా. ఏరా మీ నాన్న అట్ట కొడతా ఉంటే ఏంట్రా, అట్టుంటావు ఏంట్రా, అది తిరగబడి గట్టిగా. ఏ నువ్వు కొట్టలేవా, మీ నాన్నకంటే ఉన్నావురా, ఎందుకురా కోస్తే ఊరికి, ఊరికి సరిపోతావు, ఎందుకురా అని తన స్నేహితులు గిల్లి రెచ్చగొడితే వీడు ఒకటే అన్నాడు, నేను తప్పు చేశాను గనక మా నాన్న నన్ను గద్దించారు, ఆయన కొట్టదగను నేను పడదగను. ఇల్లండి సహాయం చేసేవాళ్ళండి. స్తోత్రం. ఆయన కొట్టదగను గట్టిగా, నేను పడదగను. 84 దేవాలయంలో సహాయం చేసింది సేవకురాలుగా. ఇక తర్వాత అసలైనటువంటి సహాయకులు ఎవరో, ఎవరో సహాయం చేసేవాళ్ళు, మరొక్క మాట లూకా సువార్త 10:33-34
33-34 త్వరగా అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి ఆమేన్ తర్వాత మీరు చదువుకోండి రాసుకోండి ఒకటి సంఘములో స్త్రీ యొక్క బాధ్యత ఏమిటంటే సహాయము పొందటం కాదు జయాంధ్ర మూమెంట్ లో సహాయ నిరాకరణ అని వచ్చింది ఏంటది సహాయ నిరాకరణ మాకు ఎవరు సహాయం మాకు అక్కర్లేదు మేము స్వశక్తితో మీ స్వయం కృషితో మేము ఎదుర్కొనగలుగుతాం మా లక్ష్యాన్ని మేము సాధించగలుగుతాం అని జయాంధ్ర మూమెంట్ లో ఏం తెచ్చారు సహాయ నిరాకరణ అంటే మాకు శక్తి ఉంది మాకు బలం ఉంది మేము పరిగెత్తగలుగుతాం మేము సాధిస్తాం అలాగే కొన్ని దశాబ్దాల తర్వాత తెలంగాణని సాధించారా లేదా గట్టిగా గట్టిగా చెప్పండి వాళ్ళకేం పప్పులో మనకేం తిప్పలో నిజమే చెప్పానా వీళ్ళే ముఖ్యమంత్రి గారు చెప్పకండి అది వాళ్ళు సాధించారు సహాయ నిరాకరణ అనేది ఎప్పుడో వచ్చింది సుమారు ఒక 50 సంవత్సరాల క్రితమే జయాంధ్ర మూమెంట్ అసలైంది అదే ఇది కాదు అది వచ్చింది ఇక్కడున్న పెద్దవాళ్ళు నేను కూడా చిన్నప్పుడే చిన్న అంటే మరీ చిన్నోండు కాదు కానీ అప్పుడు వచ్చింది సహాయము చేయుట సంఘములో నీవు సహాయం చేసే వ్యక్తిగా కుటుంబంలో నువ్వు సహాయం చేసే వ్యక్తిగా మొట్టమొదటిగా నీ కుటుంబమునికి నువ్వు చూసుకో దేవుని సంఘములో నువ్వు సహాయపడు మన సంఘములో అనేక మంది సహాయపడేవాళ్ళు పరిచర్య అప్పగించిన పరిచర్యలో ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఆమేన్ ఇక్కడ చూస్తే ఒక ఆయన రోడ్డు పక్కన పడిపోయాడు మనకు తెలిసిన విషయమే పడిపోయిన వాడిని దగ్గరికి వచ్చి ఒక ఆయన చూశాడు అయ్యో అన్నాడు కొందరికేం కళ్ళెక్కరేయటం కొందరికేం పెద్ద మీరవటం అంతే అయ్యో అయిందా అంతే యాజకుడు అడు పోతున్నాడు చూశాడు ఊర్రే టై పడిపోయాడేరా ఇంకోడు వచ్చాడు లేవీడు వచ్చాడు అరే పడిపోయాడు అన్నాడు కానీ మూడో వ్యక్తి చూసి వెళ్ళలేదండి తీసుకుని వెళ్ళాడు ఈ ముగ్గురులో సహాయం చేసింది ఎవరో చెప్పండర్రా గట్టిగా దగ్గరికి వచ్చి నూనె ద్రాక్ష రసం పోసి కట్లు కట్టి ఎవరి వాహనం మీద ఎక్కించాడు తన వాహనం మీద ఎక్కించు తీసుకెళ్ళాడు ఆ భారం తానే భరించాడు గమ్యస్థానానికి తీసుకెళ్ళాడు నువ్వు సంఘంలో నీ పాత్ర అనేకుల్ని దేవుని రాజ్యం దగ్గరికి తీసుకుని వెళ్ళాలి నీ కడుపు నింపటమే కాదు నువ్వేదో ఆనందించి సాక్ష్యం చెప్పటమే కాదు ఇది కాదు నీ సాక్ష్యం అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి లేవీళ్ళలాగా వెళ్ళిపోవద్దు యాజకుళ్ళలాగా వెళ్ళొద్దు సమరయుళ్ళలాగా సహాయం చేయటానికి ముందుకు రండి స్తోత్రం ఫలాన పని చేద్దాం కొన్ని వినపడవండి మరి మన వాళ్ళు అన్నీ వినపడతలే కానీ కొన్ని ఏదన్నా ఇవ్వాలి చేయాలనుకున్నప్పుడు మాటలు వినపడం కానీ ఈ రోజున గుర్తులే కానీ సరేలే అదనమాట ఏదైనా సరే నీకు వినపడే స్థాయిలో ఉండాలి అది సహాయం ఫీబీ అనేటువంటి వ్యక్తి ఈమె నాకును అనేకులకు సహాయం చేసింది రాబోతున్నటువంటి మరలా యానివర్సరీకి ఈ మాటను మీరు జాగ్రత్తగా పెట్టుకుని సహాయం చేసేటువంటి మనసు నీకు రావాలి ఆమేన్ నీవు సహాయం చేస్తే నీకు సహాయం వస్తుంది నీవు కింద వారికి సహాయం చేస్తే దేవుడు పైనుంచి సహాయం పంపిస్తాడు ప్రైజ్ ది లార్డ్ మేమేం చేస్తున్నామో మీకు తెలుసు ఎవరికి చెప్పం చెప్పకుండానే సంవత్సరానికి మనం లెక్కేస్తే నేను అదంతా వద్దులే ఫిగర్ ఇక ఎంతవరకు చేసాం ఎంతమందికి సహాయం చేసాం అని కొన్ని కొన్ని నా డైరీలో రాసుకుంటాను నేను అవన్నీ చూస్తే దేవా ఇంత అనిపించింది నాకు అంత చేసాం కాబట్టి సహాయం చేస్తున్నాం కాబట్టి దేవుడు నాకు మాకు సహాయం చేసి మరలా మీ మధ్య నిలబెట్టాడు నీ బతుకును ఇప్పటి వరకు చూసుకున్నావు ఇక మీదటైనా దేవుని కొరకు చూడండి ప్రతివారట వారి వారి పనులే చూస్తున్నారట కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరో చూడలేదని రాయబడింది ఇక మీదట దైవజనులుగా దేవుని పిల్లలుగా టీం సభ్యులుగా ప్రతి ఒక్కరూ కూడా ఫీబీలాగా సహాయం చేసే స్థితికి వచ్చుదురుగాక
నెంబర్ టూ, త్వర త్వరగా పరిగెత్తుదాం. ఈ రోమా పత్రికలోని రెండవ మాట మూడవ వచనం, మూడవ వచనం చదువు, 16వ అధ్యాయం 3వ వచనం అది తీసే ఉంచండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. నా వందనములు చెప్పండి. వారి నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు ప్రాణములు ఇవ్వటానికి కూడా తెగించిరి, తెగించారు. మూడో వచనం మరలా చదువు తల్లి, 4వ వచనంలో వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఆమేన్. స్తోత్రం. జేబులోనూ ఆ పర్సు బ్యాగ్లోనూ ఉన్న 10 రూపాయలు ఇవ్వటానికే 10 సార్లు ఆలోచించే ఈ పిచ్చి రోజుల్లో ప్రాణం ఇవ్వటానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఎవరు వాళ్ళ పేర్లు చెప్పాలి? ప్రిస్కిల్లాయు, గట్టిగా, ప్రిస్కిల్లాయు, అకులాయు, ఎవరి కోసం ప్రాణం ఇవ్వటానికి తెగించారో పౌలు గారు చెప్పండి. పౌలు కోసం ఫస్ట్ ఆమెమో ఫీబీ అనేటువంటి ఆమె కూడా పౌలు గారికి అనేకులకు సహాయం చేయటానికి నేనున్నాను అంది. ప్రైజ్ అలా. ఏదన్నా కార్యక్రమం ప్రకటిస్తే, ఏదన్నా పని ప్రకటిస్తే సంఘంలో అయ్యా నేనున్నా నన్ను వాడుకోండి అని చెప్పే రోజులు రావాలి. అప్పుడు ధ్యానంలోకి వెళ్ళబాకని చెప్పేటప్పుడు అర్థమైందా? కొందరు ఆ కొన్ని సమయాల్లో ధ్యానంలోకి వెళ్ళిపోతారు అంటారు, అంతేక. అదంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పారు ఇందాక, నీకు వినపడలేదా? వినపడవు, అటువంటి వినపడవులే కదా. రెండో మాట గుర్తుపెట్టుకోండి, తెగింపు. చెప్పండి, తెగింపు. అరిమత్త యోసేపు తన సమాధి కొరకు తన బాడీని, తన శరీరాన్ని దాచిపెట్టడానికి, డెడ్ బాడీ కొరకు, ఇదివరకు మన పూర్వీకులైన యూదులు చనిపోకముందే సమాధులు కట్టించుకుని రెడీగా పెట్టుకుని ముస్తాబు చేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళ పుట్టినరోజునో ఏదైనా రోజు ప్రత్యేక రోజు వచ్చినప్పుడు ఆ సమాధికి రంగులేసి దాన్ని జాగ్రత్త కాపాడుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయటువంటి, వీళ్ళు చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి అదే సమాధిలో పెట్టేవాళ్ళు. అరిమత యోసేపు అనే వ్యక్తి కూడా తన కొరకు సమాధిని కొండలో సొరంగులాగా తొలిపించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 మాటలు పలికి సమాప్తమైందని చనిపోయిన తర్వాత ప్రభు దేహమును నాకిమ్మని అడిగాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అరిమత యోసేపు తెగించి ఏం చేశాడు? తెగించి. మార్కు వార్త 15వ అధ్యాయం 43వ వచనం రాసుకోండి. మార్కు వార్త 15:43, తెగింపు అనేది మనకు ఉండాలి. సంఘములో ఒకరు తెగిస్తే, ఒకరు తెగించి ముందుకు వస్తే అనేకులకు ప్రయోజనం కలుగుద్ది. ప్రైజ్ లార్డ్. అనేకులకు గతించినటువంటి నెలలో నేను ఒక ప్రకటన చేశాను, మందిరం మనం రిపేర్ చేసుకోవాలి, పైన ఇలా అయింది అన్నాను. ఇది పద్దా చెప్పను రేపు వారంలో మొత్తం అన్నాను. అన్నానా? రెండోసారి చెప్పకుండానే మన బిడ్డల్లో చాలామంది తెగింపు వచ్చింది. ఆ పని అంతా చేయించేసాం. దేవునికి స్తోత్రం. మీ తెగింపు అనేది ఇది అంటారు చూసారా, నీ బుద్ధి బుధవారం దాకుంటేనా అన్నారంట ఎవరో. ఏ వారం దాకా? ఆదివారం బ్రహ్మాండంగా ఉన్నావు, సోమవారం ఇంకా బ్రహ్మాండంగా ఉన్నావు, ఇక మంగళవారం వచ్చేసరికి నీరసం వచ్చింది, రీఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ ఏం ఛార్జింగ్ చేయాలి? రీఛార్జ్ చేయాలి. అందుకనే అన్నారు నీ బుద్ధి బుధవారం దాకా. దేవుని పిల్లలుగా, టీం సభ్యులుగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో నీ బాధ్యత ఏమిటి అని అంటే, నీ కర్తవ్యం రెండోది తెగించే వారిలో నీ ఉండాలి. వాళ్ళు ఇచ్చారా లేదా నీకు అనవసరం, వాళ్ళు చేశారా లేదా నీకు అనవసరం. దేవుడు నీకు శక్తినిచ్చాడు, కరోనా నుంచి కాపాడాడు. గట్టి చెప్పండి. పొద్దున వాక్యం చెప్పడానికి వచ్చింది దైవజనరాల గురించి పాస్టర్ గారు చెప్పారు, నేను చివరిలో వచ్చి బయట కూర్చున్నానండి. కరోనా టైంలో వాళ్ళ భర్త గారు చనిపోయారంటండి, పాపం అన్నారు. నిజమేనా? కరోనా టైంలో ఎంతోమంది వెళ్ళిపోయారు. నాకు తెలిసిన దైవజనులు కూడా చాలామంది వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడంటే నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు. దేవుని పనిలోని ఒక పాత్ర కావాలి. నీ వల్ల 2 కుర్చీలు రావాలి మందిరంలోకి,
నీ వల్ల నాలుగు శాపలు రావాలి. మన ఊరెళ్తే బాబు ఈ ఫ్యాన్ ఎంత అని అడిగాను. వెంటనే చెప్పాడు అక్కడ పరిచారకుడు, ఈ ఫ్యాన్ 10 లక్షలండి అన్నాడు. కథ కాదండి చెప్పండి, ఈ ఫ్యాన్ 10 లక్షలండి, ఈ ఫ్యాన్ 6 లక్షలండి అన్నాడు. అంతే, గుండె అట్టట్టా ఉంది, అట్టాక చూస్తున్నాను నేను. ఫ్యాన్ ఖరీదు ఎంత బిడ్డ? గట్టిగా వరప్రసాద్ గారు అనుకుంటారు, అబ్బా ఇది కనుక ఉంటే, 2 ఫ్యాన్లు కనుక నాకుంటే రేవేంద్రపాడులో 2 చెప్పరే చర్చిలు కాదు, 2 సెంట్లు 2 సెంట్లు కొనేసేవాడిని. ఇంకా అడిగాను నేను, బాబు ఇదెంత అని అడిగా. అయ్యగారు అదంతా తెలియదు కానీ ఇది మాత్రం వాళ్ళు వచ్చే బిగిచ్చారండి ఫ్యాను 10 లక్షలండి అన్నాడు. గోకుండి 10 లక్షలు అమ్మే, ఇది ఎలాగ జరిగింది? ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో రేపు వారం ఇది ఉంది, నేను విన్నానండి అవి కూడా మైకులో ఆయన చెప్తూ అన్నీ విన్నాను. రేపు వారం మనకు ఒక 40 లక్షల రూపాయలు కావాలి. రేపు వారానికి 40 లక్షలు తీసుకురండి. కమాండింగ్, నో రిక్వెస్టింగ్, కమాండింగ్ చేసి ఆయన చెప్పారు పాస్టర్ గారు. ఆ వచ్చే వారానికి 40 లక్షల రూపాయలు వచ్చి అక్కడ పడున్నాయంట. పడుంటామంటే ఆ పక్షులు ఎత్తుకొస్తాయా? అంత పేదవాళ్ళు మాస్ ఎలా వచ్చినాయో తెచ్చిచ్చారట. మరలా మరి వెళ్ళినప్పుడు నేను చూస్తున్నా టీవీలో వాక్యం ఉంటుంది, ఇంకా 1 కోటి రూపాయలు కావాలి మనకి. ఎడ్జస్టర్ ఫ్యాన్లు పెట్టడానికి 1 కోటి రూపాయలు కావాలి, అవన్నీ తీసుకురండి అన్నారట. ఆమె దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు. అందుకు కావాల్సింది ఏంటండి? మీలో చాలామంది తెగించారు గనక, తెగింపు ఉంది గనక ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం మనం. అందుకు ఒకసారి కొట్టండి, ప్రైజ్ ద లార్డ్. తెగింపు, అందరు ఆకలి ఆకలి అంటున్నారు. ఒక ఆయన వచ్చి ఏదో బాంబు డామును పేల్చిన, ఇంతకు అమ్మాయి అంది కదా ఇక్కడ బాంబు వేస్తున్నాం అంటే నాకు భయం వేసింది, లేనిపోయింది ఇదంతా, ఇది ఇక్కడ కట్టేస్తాం అని అట్టగా చూస్తున్నాను. కానీ మొత్తానికి బాంబు వేయలేదు బిడ్డ కదా. అట్లాగే ఏం చెప్పదలిసాను ఏంటది, గట్టిగా తెగింపు. అందరు వచ్చి అక్కడ ఆకలి ఆకలి అంటున్నారు. ఈ మధ్య ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే, ఆయన బాగా ఏం చెప్తాం లెక్కల మాస్టర్ అన్నాడు. చెప్పండి, బాగా అకౌంట్స్ బాగా తెలుసు, ఆరు తెలియడు కాబట్టి అందరూ లెక్కేసేసాడు, అకౌంట్స్ చూసేసాడు, వీళ్ళందరూ తెలిసి ఎంత అవుద్ది అన్నాడు. అంటే కొందరు లెక్కలేయడానికే పనికొస్తారు, లెక్కలేసాడు వీళ్ళందరూ కొనాలంటే ఇన్ని దేనారాలు అవుతాయండి తిండి, ఇది మాటల అందరు ఊరు వాడు కాదు ఇది అన్నాడు. అందరూ లెక్కలేసుకునేవాళ్లే తప్ప, మిగిలిందనేవాళ్లే తప్ప, మిగిలిందా మీరేం అనుకోబాకండిలే, మిగిలిందా అనుకునేవాళ్ళు తప్ప, లెక్కలేసేవాళ్ళు తప్ప, పెట్టేవాళ్ళే తెగించేవాళ్ళు. నీ దగ్గర ఏదుందో అదివో, నీ దగ్గర ఏముందమ్మా? నేను అప్పులు పాలైపోయాను, అప్పులు పాలైపోయాను. అసలు నీ ఇంట్లో ఏముందో చెప్పు. ఒరు బాబు ఉన్న నూనె కూడా ఇది తీసుకుపోతే నా బతికేం కాని అనుకోండి, ఏమైపోయేది? నా దగ్గర ఇంత నూనె ఉంది, అది పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పోయి పోయి నిండిపోయినయ్యా, పక్కింట్లోకి వెళ్ళి తీసురా. నూరు మంచిది కాబట్టి పక్కింటి వాళ్ళు పాత్రలు ఇచ్చారు. ఈమె గయ్యాడిది అనుకోండి, ఆ పాత్రలు ఇచ్చేవాళ్ళు కాదు, మొత్తం పోసేసి. ఒక బుడ్డవాడు తెచ్చి, ఒక చిన్నవాడు తెచ్చి, ఇద్దరు నా దగ్గర ఉన్నాయన్నాడు. దీన్ని ఏమంటారు? తెగింపు. నీకు తెగింపు ఉంటే మరలా వచ్చే యానివర్సరీ కల్లా, ఈరోజున మీరు కట్టుకున్న డ్రెస్సులు ఆ చీరలు ఎంత ఖరీదో నాది లేదు, అమ్మగారు తెలుసు ఆమె ఎన్ని తిప్పలు పడ్డారంటే వాటికి, ఇవాళ కట్టుకుంటా ఉంటే మీరు బంగారు బొమ్మల్లాగా ఉన్నారండి బాబు. ఆమెన్. ఈ బొమ్మలు మీరు చెప్పండిరా, బంగారు బొమ్మల్లాగా ఉన్నారో. వచ్చే సంవత్సరం ఒక్కొక్కళ్ళు 5000 రూపాయల చీరకి ఇవ్వాలి. చెప్పరే అయ్యా, దీనికి ఇవ్వటానికి గొక్కండి ఒకసారి, దీనికి ఇవ్వటానికే లేదు, 6 నెలలు పట్టింది నాకు. మరి కొందరేమో లాగుడు చెప్పండి, మీరే చెప్పాలి, లాగుడు పీగుడు లాగుడు. ఏ ఎవరి ఇంట్లో పెళ్ళికి ఇస్తున్నావు ఏంటి, నువ్వు కట్టుకోదా? ఏ తెగించండి, తెగించండి, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఏ నువ్వే కట్టుకుంటున్నావుగా, నువ్వు వెళ్తే ఇంకా 2000 పెరిగేది దానికి, ఇంకా పెరుగుతాయి. కానీ దేవుని దయ వల్ల, అమ్మగారు దయ వల్ల, అమ్మగారు వెళ్ళారు కాడ తగ్గినాయి.
మీరు అదే రేటుకి షాప్కి వెళ్ళి తీసుకురండి. నెవర్. అర్థమైందా? నీకు తెగింపు ఉంటే నీ పరిస్థితులు ఇంకా బాగుంటాయి. పెద్దక్కాయ్ ఇంకొకండి, పెద్దక్కాయ్ నువ్వు కొనుక్కు, నీతో పాటు నాకు కూడా కొనివ్వు రాదా? ఏ నీ దగ్గర లేవా? వారానికి 800 పెడితే వస్తలేదా? ఏంటిదమ్మా ముక్క చెప్పండి? వారానికి 800 రూపాయలు ముక్క తేటలేదా? నువ్వు నీ కడుపుకు తింటాకైతే తెగిస్తున్నావు, దేవుని కొరకు ఏం తెగిస్తున్నావు అని దైవజనుడిగా అడుగుతున్నాను. ఇది నీ కొరకే, ఇది మన కొరకే. ఒకళ్ళు తెగిస్తే 5000 మంది తిన్నారు అక్కడ. తెగించిన వాడు ఒకరు, ఆ ఫలితాన్ని అనుభవించిన వారు సీనులో పిల్లలు గాక పురుషుల సంఖ్య 5000. అందుకనే రెండోది తెగింపు కావాలి. తెగింపు లేకపోతే నువ్వు ఎక్కడేసావు అక్కడే ఉంటావు. 2028 సంవత్సరం వరకు నేను బతుకుంటే మీరుంటారులే, మీరుంటే ఎలా ఉన్నావమ్మా? ఇట్టగా ఉన్నా, బతుకు మారేనా? ఎందుకు మారుద్ది? నీలో తెగింపు వస్తే దేవుని ఆశీర్వాదం నీ తలుపు తట్టుద్ది. ఆమెన్ చెప్పండి. దేవునికి ఇవ్వండి. వెదజల్లిన వాడు దరిద్రులు కారు. ప్రతి పనిలో కూడా నేనుండాలి. ఇక మూడో విషయం త్వరగా చెప్పి ముగిస్తాను. మూడో విషయం చూడండి, 16వ అధ్యాయంలోనే 6వ వచనం చదువుదాం. రోమాపత్రిక తీసే ఉంచండి ముయ్యొద్దో. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఆమేన్, ఆమేన్. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడు. అమ్మా చదువు అదే. ప్రభునందు ప్రయాసపడు తృపైనాకును. అదే చదవాలి మళ్ళా. తృపైనా, తృపైనాకును, తృపైనా మళ్ళనమ్మా. తృపైనా, 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 తృపోసాకును. అది తృపైనా కాదు, 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 కాదు. తృపైనా, తృపైనా, తృఫోనాస్, తృఫోసాకు. గుడ్, బాగా చదివింది. స్తోత్రం. చదువు. వందనములు ఎవరికి? మరలా చదవాలి. ప్రభునందు ప్రియమైన, ప్రభునందు ప్రయాసపడు తృపైనాకును తృపోసాకును వందనములు. తీసుకుందా మైక్ అనుకుంటుంది. అయ్యా ప్రసాద కాస్త కళ్ళతోడు ఎంచి పెట్టి బిడ్డ అని పోతున్నా. ప్రభునందు ప్రయాసపడిన తృపైనాకును తృపోసాకునుకును వందనములు. ప్రియురాలగు ఫెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. అది ఆ మాట కొరకి. మూడోది ప్రయాసపడుట. గట్టి చెప్పండి, ప్రయాసపడుట. ఒకటేంటి, ఫ్యాన్ పెట్టాము, సహాయకురాలు. గట్టిగా అందరూ చెప్పాలి, సహాయకురాలు. సహాయము గట్టిగా చెప్పండి, సహాయము. సహాయము నువ్వు చేస్తే నీకు ఎవరైనా చేస్తారో. ఆమేన్, ఆమేన్. కుటుంబానికి సహాయపడింది, 84 సంవత్సరాలు సంఘములో సహాయపడింది. అందుకనే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమేన్. రెండో వాళ్ళు తెగింపు. తెగింపు నీలో తెగింపు ఉంటే నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. స్తోత్రం. తనకొచ్చే ఆదాయంలో చాలా భాగం, నా చెప్పాలంటే 10%, 10% మాత్రమే, 10% మాత్రమే రతన్ టాటా గారు వచ్చుకుంటున్నారు. మొత్తం కూడా స్వచ్ఛంద సంస్థలకే. మన విజయవాడలో భూగర్భ డ్రైన్లు కూడా నిర్మాణం జరిగినాయంటే అది ఆయన చలవే. అనేక ప్రాంతాల్లో డ్రైన్లు కానివ్వండి, ఈ వెల్ఫేర్ సొసైటీలు కానివ్వండి, అనేకం వచ్చినాయి అంటే దానిలో ఆయన పాత్ర చాలా ఉంది. సోషల్ సర్వీస్, ఆయనకు వచ్చే డబ్బులతో అనేకులకు సహాయం చేయాలి. నాకు ఇది సరిపోద్ది, నేను ఇచ్చిందంత ఇచ్చేస్తానన్నాడు. దేవుడు నీకు ఎంతో ఇస్తున్నాడు. దేవుని కొరకును తెగించి అడుగు ముందుకేస్తే ఆ రొట్టె ముక్క ఒకటి గనక ఆ సారేపతిలో అమ్మ ఇవ్వకపోతే వాళ్ళిద్దరు ఆ రోజు చచ్చిపోయేవాళ్ళు. అవి తెగించి రొట్టె తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది గనక 3.5 సంవత్సరాలు తొట్టిలో పిండయిందా, బుడ్డిలో నూనె అయిపోలేదు, నూనె అవ్వలేదు. ఇక చివరిది గట్టిగా, బహుగా ప్రయాసపడుట. ప్రయాస ఆఖరి మాట చదవండి,
ఆఖరి మాట మొదటి కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి మాట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎవరు ఎందు? ప్రభువునందు. ఎంకే గారు ఎందు వ్యర్థమైపోద్ది, ఎంకమ్మ గారు ఎందు వ్యర్థమైపోద్ది, నా ప్రభువునందు వ్యర్థం కాదు. అందరు చెప్పండి, గిన్నెడు చన్నీళ్లు నా పేరటిస్తే మీరు ఫలితం ఉంటుంది, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. దైవజనుల అడుగుల్లో నడవండి, చెప్పింది చేయండి, వారిని అనుసరించండి, అప్పుడు మీరు మేలు పొందుతారు. సంఘములో స్త్రీ పాత్ర ఎన్ని రకాలు? ఒకటి సహాయం చేసే స్థాయి, రెండు తెగింపు. నేనున్నాను, వాళ్ళ దగ్గర ఉందండి ఇస్తారు. ఉండటం లేకపోవటం కాదండి, మనసు ఉంటేనే మార్గం ఉంటుంది. తెగించేవారుగా ఉండాలి. నెంబర్ 3 ప్రయాస. దేనికోసం ప్రయాసపడుతున్నావు? ప్రభువునందుకు. నీకోసం ప్రయాసపడ్డావు, నీకు కావలసిన దానికోసం ప్రయాసపడ్డావు, నువ్వు తినటానికి ప్రయాసపడ్డావు, ఒక ఆత్మ కొరకు ప్రయాసపడ్డావా? సంఘ కార్యక్రమాల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అని చెప్తే దేనికైనా సరే 100% హాజరయ్యావా? నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? నీకు ఇచ్చినటువంటి ప్రణాళిక ఏంటి? నీకు ఇచ్చిన బాధ్యతలో దేనికైనా సరే నువ్వు న్యాయం చేయగలిగితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమే. అందుకని ఇక మీదట ఈ 3 మన జీవితంలో రావాలి. నీ ఒక ఫీబేబు కావాలి. చెప్పండి అందరూ గట్టిగా, ఫీబే కావాలా, ఇస్కరియోదు కావాలా, సఫీరా కావాలా, ఫీబే కావాలా? నీ ఒక ఫీబేబు కావాలి. ఇలాగూ ఈ 3 లక్షణాలతో మనందరిని దేవదేవుడు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. అమ్మా ఇప్పుడు ఏం చేయాలో నా చేతిలో లేదు ఇక్కడ.